క్రీస్తు పుట్టాడు కాబట్టి క్రీస్తు శకము ప్రారంభించబడింది, ఆయనతోనే ఈ శకము ప్రారంభించబడింది. కాబట్టి ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా రెండుగా డివైడ్ అయింది. ఇప్పుడు తెలుసా, యేసుక్రీస్తు పుట్టుక ఈ ప్రపంచాన్ని రెండుగా డివైడ్ చేసింది. ఈ ప్రపంచంలో ఏదైనా చరిత్ర ఉంది అంటే అది క్రీస్తు పూర్వమైనా ఉండాలి, లేదా క్రీస్తు శకమైనా ఉండాలి. ఆయన శక పురుషుడు. యేసుక్రీస్తే ఈ భూమి మీద పుట్టకపోతే మరి క్రీస్తు శకం ఎక్కడి నుంచి వచ్చింది? సో యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? మరియమ్మకు పుట్టాడు. ఎంతకాలం ఈ భూమి మీద యేసుక్రీస్తు ఉన్నాడు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఏమేమి చేశాడు? గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళను నడిపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, సముద్రం మీద నడిచాడు, ఎగసి ఎగసి పడుతున్న సముద్రాన్ని శాంతింపచేశాడు, చచ్చిపోయిన శవాలను సహా లేవనెత్తాడు, దయ్యం పట్టిన వారిని విడిపించాడు, పాపులను ప్రేమించాడు, పాపిష్టి మనిషి చేసిన చేతులతో చేసిన పాపిష్టి పనులను బట్టి తన చేతులను మేకులకు అప్పగించాడు, పాపిష్టి మనిషి తిరిగిన తప్పుడు తిరుగుళ్ళు వల్ల తనకు రావలసిన శిక్షను బదులుగా తన కాళ్లను మేకులకు అప్పగించాడు, పాపిష్టి మనిషి తలంచే పాపిష్టి తలంపులకు పాపిష్టి మనిషి శిరస్సు మీద పడవలసినటువంటి ముల్ల కిరీటము తన శిరస్సు అప్పగించి ముల్ల కిరీటం ధరించాడు, పాపిష్టి మనిషి దేహంతో చేసిన పాపిష్టి పనుల వల్ల అతని శరీరము దున్నివేయబడాలి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరాన్ని పాపిష్టి మనిషి స్థానములో అప్పగించాడు. తన శరీరము దున్నివేయబడింది. పాపిష్టి మనిషి చేసిన పాపం వల్ల రావాల్సిన శిక్ష మరణశిక్ష. ఆ మరణశిక్ష మనము భరించలేమని ఆయన పరమ తండ్రి గనుక, ప్రియమైన తండ్రి గనుక, తన బిడ్డలమైన మనము ఈ శిక్ష భరించలేమని మనల్ని పక్కకు పెట్టేశాడు. తానే దిగివచ్చి నీ నా స్థానంలో సిలువ మీద మరణించేంతగా తన్ను తాను నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగానికి అప్పగించుకున్నాడు. పాపము చేసింది మనము, తప్పు చేసింది మనము, కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము అనే పట్టణములో సిలువ వేయబడ్డాడు. ఎన్ని గంటలకు? 9 గంటలకు. ఎప్పటి వరకు సిలువ మీద వేలాడాడు? 6 గంటల సేపు సిలువ మీద వేలాడాడు. ఆ తర్వాత ఏమైంది? ఆయన సిలువ మీద మరణించాడు. ఆ తర్వాత ఏమైంది? అరిమతయ యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తి సమాధిలో యేసుక్రీస్తు యొక్క భౌతికాయాన్ని పెట్టారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఎవ్వరూ కూడా యేసుక్రీస్తు యొక్క శవమును తీసుకుని పోకూడదని రాజు ఆజ్ఞేయగా బండను పెట్టి రాజు యొక్క సీల్ వేసి యేసు యొక్క శవాన్ని బంధించి వేశారు. ఎందుకని? యేసు ముందే చెప్పాడు, నేను 3వ రోజు తిరిగి లేస్తానని. మరి ఏం జరిగింది? 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. చెప్పినట్టుగా తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆ బండ సైనికులు వచ్చి ఆ బండంతటిని కూడా సంఖ్యలతో బిగించి పడేశారు. దేవదూత రావడము, ఆ బండను ఒక పక్కకు గెంటి వేయడము, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడము ఆనాడు జరిగింది. దీనంతటికీ సాక్షులు ఎవరైనా ఉన్నారా? 100 మంది సాక్షులుగా నిలిచారు. దయచేసి గమనించండి, ఏదైనా ఒక స్థలము కానీ పొలము కానీ అది నీది అని చెప్పాలంటే ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉండాలి. ఎవరైనా స్థలం అమ్మడానికి వచ్చారనుకోండి, మా స్థలం కొనుక్కొని అన్నారనుకోండి, ఏమంటారు? డాక్యుమెంట్స్ పట్టరండి. ఒకవేళ పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం నిర్ధారించవచ్చు ఏమని, ఈ స్థలం మీదే అని చెప్పి. యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. దీనంతటికీ ప్రపంచ చరిత్రలో డాక్యుమెంటేషన్ ఉంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి, చరిత్ర లిఖించబడింది. కాబట్టి యేసుక్రీస్తు మరణించిన దినాన్ని శుభ శుక్రవారము, ఎందుకని? ఆయన మరణించడం ద్వారా పాపిష్టి మనిషికి శుభం జరిగింది. ఏమిటా శుభము? పాపిష్టి మనిషి చేసిన పాపములన్నీ కూడా కొట్టివేయబడినాయి. ఈస్టర్ అని చెప్పంటున్నావు అనగా ఆదివారము, ఫ్రైడే అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారము ఈస్టర్ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినము. యేసుక్రీస్తు యొక్క జీవితంలో 3 దినాలు ఉన్నాయి. 1 జన్మించిన దినము, 2 మరణించిన దినము, 3 మరణాన్ని గెలిచిన దినము. ఎందుకని? జీవము కలిగిన దేవుణ్ణి మరణము జయించలేదు, మరణాన్ని జయించేవాడే జీవము కలిగిన దేవుడు. నేను సేవిస్తున్న, నేను ప్రకటిస్తున్న ఈ నా దేవుడు మరణమును జయించాడు, మరణమును గెలిచాడు, ఈనాడు సజీవముగా
ఉన్నాడు.